తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జస్వంత్ సింగ్, ఏపీఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, సినీ నటుడు మంచు విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు కారెం శివాజీ తెలిపారు. ఎస్సీ ఎస్టీ కోటాలో తాను రాజ్యసభకు వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు కారెం శివాజీ. ఈ రాష్ట్రం విభజన కష్టాల నుంచి గట్టెక్కాలని, ఆంధ్రప్రదేశ్కి మంచి నగరం రాజధానిగా రావాలని అనుకున్న విభజన చట్టంలో ఉన్నట్టు హామీలను నెరవేరాలని చెప్పేసి కూడా ఈరోజు దేవుడు కోరుకోవడం జరిగింది. ప్రభుత్వం దురదృష్టకరంగా ఈరోజు నిధులు మంజూరు చేయకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరం. దీని మీద ప్రజలంతా కూడా చాలా ఆవేదన ఉన్నారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వెల్లడిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నేను ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నాను. నేను ఎటువంటి రాజకీయ పదవులు ఆశించట్లేదు. భగవంతుడు ఆశీర్వదిస్తే ఆ పదవులు అయ్యే